భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు నుంచి ఏటూరు నాగారం వెళ్ళే ప్రధాన రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ రోడ్డుపై వేలాది బొగ్గు ఇసుక లారీలు వస్తుంటాయి. సింగరేణి బీటీపీసీ ఉద్యోగులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. రహదారిపై పడిన గుంతల్లో వాహనదారులు తప్పుతప్పి చనిపోయిన సంఘటనలు అనేక ఉన్నాయి. ఇక పలువురు కాళ్ళు చేతులు విరిగి వికలాంగులుగానే మిగిలారు. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోవటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గుంతలో కంకర పోసి పూడ్చాల్సింది ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా బూడిద పోయడంతో వాహనదారులు దుమ్ముధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ప్రధాన రహదారికి మరమ్మతులు చేసి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి.